నమస్తే అండి, ఈగల్ మీడియాకి స్వాగతం. నా పేరు కోటేశ్వరరావు. ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారంలో గత 3 తరాలుగా పరిచయం మీకు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. అందులో కొంతమంది మహానుభావులు అంటే ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, కొంతమంది వైద్యుల్ని మన ఈగల్ మీడియా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ కొన్ని ఆరోగ్య సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకునే ఉద్దేశంతో ఈగల్ మీడియా ద్వారా మీ ముందుకు రావటం అయిందండి. అందులో ఈరోజు డాక్టర్ శివకృష్ణ గారి దగ్గరికి వచ్చామండి. ఆయన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, బీఐఎంఎస్ ఎండి వైద్యులు. తరతరాలుగా వారికి ఆయుర్వేదంలో అనుభవాలు ఉన్నాయి. అలాగే కిడ్నీ స్టోన్ సమస్యల మీద చాలామంది పేషెంట్స్కి మంచి ఫలితాలు చూపించిన డాక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు డాక్టర్ గారితో క్షుణ్ణంగా మాట్లాడి తగు సలహాలు తీసుకొని మనం ఆరోగ్యం పొందుదాము. డాక్టర్ గారు నమస్కారం అండి. గురుభ్యో నమః. నమస్తే అండి. ఈగల్ మీడియా వారికి, కోటేశ్వరరావు గారికి నమస్తే. సార్, సహజంగా కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి, దానివల్ల ప్రభావం ఏంటి, దానివల్ల రోగి బాధపడే సమస్యలు ఏంటి, మీరు మాకు తెలియజేయాలి. కిడ్నీ స్టోన్స్ జనరల్లీ ఇప్పుడు ఒకటే ఆహారం యాక్చువల్లీ అందరూ తీసుకుంటారు. మీరు కానీ నేను కానీ ఒకే ఆహారం తీసుకుంటాం, కానీ మీకు నాకు రావచ్చు, మీకు రాకపోవచ్చు. సో బేసికల్ థింగ్ ఏంటంటే శరీర తత్వాన్ని ఆధారపడి యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అనేది బేసిక్గా జరుగుతుంది. సో మనం తీసుకునే ఆహారం కానీ చేసే పనులు కానీ ఒక మేర ఉంటాయి, బట్ బేసింగ్ ఆన్ బాడీ కాన్స్టిట్యూషనే. ఎలా అయితే ఆయుర్వేదంలో శరీర తత్వం అని చెప్పారో, సో దాన్ని బేస్ అయ్యి కొంచెం ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత రోగి సఫర్ అంటే పడే బాధ ఏంటి, అది ఏ రకంగా ఉంటుంది? అది సైజ్, బేసింగ్ ఆన్ సైజ్ అండి. యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ చిన్నగా ఉంటాయి. యాక్చువల్లీ చాలామందికి తెలియకుండానే ఉంటాయి లోపల, నెమ్మదిగా ఒకసారి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ సైజ్ కొంచెం పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తీవ్రమైన నొప్పి ఉంటుంది. యాక్చువల్లీ వాంతులు అవుతాయి, తీవ్రమైన నొప్పి ఉంటుంది, మళ్ళీ మెలేసినట్టు, పేగుల దగ్గర మెలేసినట్టు ఉంటాయి. యూరిన్ తొందరగా వాళ్ళకి రాదు, యాక్చువల్లీ పట్టేసి ఉంటుంది. ఎంత బ్లాడర్ ఫిల్ అయినా కూడా కొంచెం కూడా యూరిన్ వెళ్ళదు. సో తీవ్ర వామితింగ్, బ్లాడర్ ఫిల్ అవ్వడం, యూరిన్ పట్టేయటం, ఇవన్నీ వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. నొప్పి కూడా అసలు తీవ్రంగా ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు భరించలేని నొప్పి, ఎన్ని పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేసుకున్న తొందరగా తగ్గదు. సో మెయిన్ బాగా బాధ. ఎప్పుడైనా పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు అంటే వాడు రోగం ఉంటే రాడు, వాడు బాధపడుతుంటే వస్తాడు. ఆ రోగం వల్ల వాడి దినచర్య ఎఫెక్ట్ అయ్యి వాడు బాధ కలిగితే వస్తాడు. సో కిడ్నీ స్టోన్స్ కూడా అలాంటి వాడి వాడి రోజువారీ జీవితాన్ని అబ్స్ట్రక్షన్ చేస్తుంది. వాడిని ఆ పెయిన్ వల్ల వాడు యాక్చువల్లీ మా దగ్గరికి వస్తారు పేషెంట్స్ ఎవరైనా కూడా. సో అంత తీవ్రంగానే ఉంటుంది నొప్పి పరంగా అయితే. మరి ఇది సహజం అంటే నొప్పి ఉన్నంత మటుకు డాక్టర్ గుర్తురాడు, వైద్యుడు గుర్తురాడు, సొంత వైద్యాలతోనే లాగిచ్చేస్తారు. చాలామంది చెప్తారండి, ఇప్పుడు దీనికి ఆయుర్వేదంలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది? సహజంగా అలోపతిక్లో సర్జరీ చేస్తారంటారు కదా, ఆ సర్జరీ ఎంత మటుకు ఉపయోగం, ఆ సర్జరీ లేకుండా కూడా మన ఆయుర్వేదంలో వైద్యంలో ట్రీట్మెంట్ అనేది ఉందా అనేది ఒక క్వశ్చన్ అండి. ఖచ్చితంగా అంటే సర్జరీని నేను కాదు అని చెప్పనండి, బేసిక్ థింగ్. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళకున్న చదువు చదివింది, వాళ్ళ పరంగా వాళ్ళకి సర్జరీ చేసి తీయాలి అనేది వాళ్ళ చదువుని చదువు. యాక్చువల్లీ చాలామంది వస్తుంటారు పేషెంట్స్, సార్ సర్జరీ చెప్పారు, ఖచ్చితంగా సర్జరీ వాళ్ళు ఏంటి మోసం చేస్తారు, అదన్నీ అబద్ధం. యాక్చువల్లీ వాళ్ళు చదివిన చదువులో అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో స్టోన్ కరిగే మెడిసిన్స్ కానీ అలాంటివి ఏమీ లేకపోవడం, వాళ్ళకి సర్జరీ ఆప్షన్. సో వాళ్ళు చదివిన చదువులో వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ అనే ఆప్షన్లను చెప్తారు. చాలామంది వాళ్ళ డబ్బు కోసం సర్జరీ చేస్తున్నారు అనే కామెంట్స్ మేము వింటూ ఉంటాం జనరల్లీ, కానీ అది తప్పు. యాక్చువల్లీ అలా అపోహ కూడా వాళ్ళ మీద చేయటం తప్పు. బట్ ఆయుర్వేదిక్లో ఏంటంటే ఖచ్చితంగా స్టోన్ కరిగే మందులు చక్కగా చెప్పబడి ఉన్నాయి. సో ఆయుర్వేద వైద్యంలో సర్టెన్ లిమిట్స్, యాక్చువల్లీ కొంత లిమిట్ మేర మనం సర్జరీకి వెళ్లకుండా పేషెంట్ని చక్కగా, ఎప్పుడైనా కత్తి శరీరం మీద పెట్టించుకునే కంటే కూడా ఔషధం తీసుకుని మనం రోగనివృత్తి అయితే చాలా ఉపయోగం యాక్చువల్లీ. సో బేసిక్ థింగ్ ఆయుర్వేదంలో చెప్పబడింది కాబట్టి మేము కిడ్నీ స్టోన్స్ కేసెస్ చాలా టేకప్ చేస్తుంటే చాలా సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంది. మా తాతగారు చెప్పేవాళ్ళండి, గడ్డి కోస్తే మళ్ళీ మొలుసుద్రా, కిడ్నీ స్టోన్స్ కూడా సర్జరీలు అలాంటివి వెళ్తే మళ్ళీ వస్తూ ఉంటాయి, ఆ శరీరానికి అలవాటు పడుతుంది అంటారు. అది మన ఆయుర్వేదం వాడిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా? అది సర్జరీ చేస్తే మళ్ళీ వస్తాయనే కాదండి, శరీర తత్వం బట్టి. ఇప్పుడు ప్రతి మెయిన్ కిడ్నీ స్టోన్ సమస్యలు వచ్చేసరికి ప్రతి సమ్మర్లో యాక్చువల్లీ మేము కేసులు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, డిహైడ్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. యూరిన్ అవుట్పుట్ ఎప్పుడైతే తగ్గుతుందో కిడ్నీ స్టోన్స్ చిన్న చిన్నవి మామూలుగా ఫామ్ అయ్యి ఉన్నప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి ఫ్లో, యూరిన్ ఫ్లోలో. కానీ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ మనకి స్వేదం రూపంలో మనకి వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది స్వెట్టింగ్ రూపంలో. సో యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. ఎప్పుడైతే యూరిన్ అవుట్పుట్ తగ్గుతూ ఉంటుందో కిడ్నీ స్టోన్ లోపల ఉండిపోతూ ఉంటుంది. అది క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒకనొక స్టేజ్లో ఇంకా పేషెంట్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలుసుకుని మన దగ్గరకు వస్తూ ఉంటాయి, అది జరుగుతూ ఉంటుంది. చాలామంది కొన్ని అపోహలు ఉంటాయండి, కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటాయి, మమ్మల్ని కూడా అడుగుతారు యాక్చువల్గా. ఏమండి ఈ మందులు ఇవన్నీ వాడే కంటే 2 బీర్లు తాగితే
చక్కగా కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయంట మా పెద్దోళ్ళు చెప్పారంట, అది అంత మటుకు నిజమండి? అది అసలు నిజమా వాస్తవమా కాదా? మీరు చెప్పింది యాక్చువల్ ఫస్ట్ టైం నేను వింటున్నాను. బట్ బేసింగ్ ఆన్ లాజిక్ చూస్తే మనం బీర్ ఈజ్ అన్ ఆల్కహాల్ కంటెంట్, యాక్చువల్లీ 4-5% ఆల్కహాల్ ఉంటుంది. బీర్ మనం తయారు చేసుకునే విధానం చూస్తే కనుక మొలాసెస్ కానీ ఈస్ట్ కానీ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో చేస్తారు. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్ కంటెంట్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అలాంటిది లోపలికి తీసుకోవటం వల్ల బహుశా బేసింగ్ ఆన్ దట్ ఆల్కహాల్ కంటెంట్ కానీ ఆ ఈస్ట్ ఫర్మెంటేషన్ ప్రోడక్ట్ వల్ల కానీ కొంచెం స్టోన్ కదలిక వస్తే రావచ్చు. దట్ టు బీర్ అంటే అట్లీస్ట్ ఎంత కాదన్నా 400-500 ml రెండు బీర్లు అంటే మీరు అరౌండ్ లీటర్ వాటర్ తాగుతున్నట్టే, లీటర్ ఆల్కహాల్ తాగుతున్నట్టే. సో లీటర్ ఆల్కహాల్ తాగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా అది వైద్యపరంగా నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆల్కహాల్ కంటెంట్ అంత ఎక్కువ మోతాదులో తీసుకోవడం ప్రమాదకరం. ఏదో ఒక పూటగా అది కిడ్నీ స్టోన్ కోసం ఉన్నదానికి ఏదో వేలేస్తే వేరేదేదో పోయింది అన్నట్టు దానికోసం అలా తీసుకోవడం కరెక్ట్ అవ్వదు. బట్ రీజనింగ్ ఆలోచిస్తుంటే మీరు అడిగిన దాన్ని బట్టి ఈ యాక్షన్లో ఏమైనా ఒకటి రెండు సార్లు జరిగి ఉండొచ్చేమో మిగతా వీళ్ళ పేషెంట్స్కి, అందరికీ జరుగుతాయని నేను అన్ను. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరగడం వల్ల వాళ్ళది ఇంకేంటంటే నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది పాజిటివ్ కంటే కూడా. సో ఆ యాంగిల్లో రెండు బీర్లు తాగానే పడుకున్న పొద్దునకల్లా ఒకళ్ళకి ఇద్దరు పడిపోయి ఉండొచ్చు. సో అది ఇంకా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. కానీ ఇది శాస్త్రీయ ఆమోదం కాదు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అసలు ఆల్కహాల్ మేము ఎలా సజెస్ట్ చేస్తాము అంత మోతాదులో? ఇప్పుడు మీరు వాటర్ తాగటం వల్ల ఫ్లో అయిపోయింది అంటారు కదా, జనరల్గా ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంత మోతాదులో వాటర్ తీసుకుంటే దాని అంతటా సహజంగా వాటర్ ఫ్లో అయిపోద్ది, వాటర్ ద్వారా కిడ్నీ స్టోన్ బయటకు వస్తుంది? చిన్న చిన్నవి అయితే జనరల్లీ వీ సజెస్ట్ 4-5 liters ఆఫ్ వాటర్ అండి ఫర్ హెల్దీ ఇండివిజువల్. 4-5 liters చెప్తాము. చిన్న చిన్నవి అయితే వాటంతటా అవి పడిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అధిక మోతాదులో నీళ్లు తాగండి నీళ్లు తాగండి అంటారు, కానీ అది కూడా యాక్చువల్లీ కిడ్నీ మీద బర్డెన్ పడుతుంది, ఇది కాకపోతే వేరే రోగానికి దారితీస్తాయి. సో వాటర్ ఒక్కటే ఔషధం అయినప్పుడు ఇన్ని ఔషధాలు అవసరం లేదు, డాక్టర్లతో పని లేదు. వాటర్ తాగితే కిడ్నీ స్టోన్ పడుతుంది అనేది సర్టెన్ లిమిట్స్, ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది. ఎగ్జాగరేషన్, అతిశయోక్త అలంకారాలు అంటాము. సో అవన్నీ అతిశయోక్త అలంకారాల కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ నార్మల్ వాటర్ 4-5 liters తీసుకోండి, చిన్న చిన్న ఉంటే పడిపోతే. మిగతా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్య సలహాలు కానీ మనం ఏమైనా వాడాలి. సహజంగా ఒక పేషెంట్కి కిడ్నీ స్టోన్ ఉంది, అది అప్పుడప్పుడు నొప్పి కలిగిస్తుంది, పెద్ద సివియర్ ప్రాబ్లం లేదనుకోండి, ఆ పేషెంట్ ఎటువంటి ఔషధాలు తీసుకోకుండా అలాగా నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల కిడ్నీ పాడే అవకాశం ఉందంటారా, లేదా అంత పెద్ద ప్రమాదకరం కాదేమో అంటారా? అప్పుడప్పుడు అనే మీరు మాట వాడారు. యాక్చువల్లీ అప్పుడప్పుడు అంటే అది మొబైల్ క్యాలిక్యులస్ అయి ఉంటుంది, అంటే అది మూమెంట్లో ఉంటుంది. క్యాలిక్యులస్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా టిష్యూని టచ్ చేసినప్పుడు, ఎప్పుడైనా ప్రెషర్ పడుతున్నప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో సర్జరీ 100% వెళ్ళాలని నేను అనుకోవట్లేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కంటిన్యూస్ పెయిన్, అసలు ఏం వాడినా, ఏ పెయిన్ కిల్లర్ వేసినా, ఏం చేసినా, ఎలాంటిది వాడినా నొప్పి అనేది తగ్గట్లేదు అనుకుంటే ఏంటంటే లోపల ఆ స్టోన్ ఖచ్చితంగా కిడ్నీ యొక్క టిష్యూని కానీ దేనైనా డ్యామేజ్ చేస్తున్నట్టు, రప్చర్ చేస్తున్నట్టు. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం టిష్యూ డ్యామేజ్ జరుగుతుందో అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది. సో కంటిన్యూస్ పెయిన్, ఏది చేసినా తగ్గట్లేదు అనే కండిషన్స్లో జనరల్లీ 1-2 days కంటిన్యూస్గా. సో అప్పుడు ఏంటంటే మనం ప్రెడిక్ట్ చేయాల్సింది స్టోన్ చాలా పెద్దదై ఉండాలి, లేదంటే జంక్షన్లో ఉంటుంది. యాక్చువల్లీ జంక్షన్లో, కిడ్నీ జంక్షన్స్లో, బ్లాడర్ యూరిటర్ కనెక్షన్లో, వాటిలో అక్కడ ఏమైనా స్టోన్ ఉంటే అవి టిష్యూని రప్చర్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. దాని కన్సిడరేషన్లో తీసుకుని అలాంటి కేసుల్లో ఏమైనా సర్జరీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్లో. 1-2 days ఆగితే యాక్చువల్లీ అది కూడా కొంచెం మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే వస్తికర్మలు అని చేస్తాం. యాక్చువల్లీ వస్తికర్మలు యోగ వస్తి అని చేస్తాం. మీరు చెప్తే నంబర్ యాక్చువల్లీ 16-18 mm కేసులు యాక్చువల్లీ స్టోన్స్. జనరల్లీ అందరూ యూరాలజిస్ట్లు అయితే అసలు డౌటే లేదు సర్జరీకి వెళ్ళాల్సిన అని చెప్తారు. యాక్చువల్లీ అంత పెయిన్ ఉంటుంది, 2-3 days ఇంటెన్స్ పెయిన్ సఫర్ అయిన వాళ్ళు పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఒక 2-3 days హోల్డ్ చేయండి మీరు, వి రిక్వెస్ట్ దెమ్ నాట్ టు గో ఫర్ సర్జరీ. సో ఆ 2-3 days మనం ఎనిమా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి యాక్చువల్లీ ఎనిమా వస్తి ట్రీట్మెంట్ వచ్చి వాతాన్ని హరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాతానులోమనం, వాతాహరం జరుగుతుందో స్టోన్ కూడా కొంచెం కిందకి డ్రిప్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది స్లోగా. తర్వాత ఫర్దర్ మన మెడికేషన్ కోర్సులో అది కూడా కంప్లీట్, ఆ స్టోన్ పడిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. చాలా రోగాలకి అలోపతిలో సమాధానాలు దొరకవు, దానికి సమాధానం ఆయుర్వేదం అని అంటారు కదా. మీరు ఖచ్చితంగా ఆయుర్వేదంలో కిడ్నీ స్టోన్కి సంబంధించిన మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ 100% జరుగుద్దని మీరు ఈరోజు చెప్తున్నారు. దాంట్లో కొంతమంది, చాలామంది చిట్కా వైద్యం కూడా మొదలు పెడతారండి.
ఈ చిట్కా వైద్యంలో మనం ఏదన్నా ప్రిఫర్ చేయొచ్చా, ఏదన్నా వాడుకోవచ్చా, అంటే ప్రికాషనరీగా ప్రైమరీగా ఏదైనా వాడుకోవచ్చా? ప్రికాషనరీగా ప్రైమరీగా నా పరంగా నా బెస్ట్ స్ట్రిక్ట్ సజెషన్ ఏంటంటే అండి, మీకు హిస్టరీలో ఇదివరకు ఎప్పుడైనా కిడ్నీ స్టోన్ సమస్యలు వచ్చి ఉంటే గనక, దేర్ ఈజ్ 80-90% ఛాన్స్ దేర్ ఈస్ రికరెన్స్ ఆఫ్ ద సేమ్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ సమ్మర్. ప్రతి వేసవి కాలంలో మీకు ఇదివరకు వచ్చుంటే ఈసారి కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. సో ప్రతి సమ్మర్లో మీరు ముందు జాగ్రత్తగా గోక్షుర కానీ పల్లేరు కానీ ఇలాంటివి కొన్ని కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకునే విధంగా చేస్తూ ఉంటే తొందరగా అంటే శరీరతత్వం వాళ్ళది ప్రోన్, ఈజీలీ ప్రోన్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్కి. సో ముందు జాగ్రత్తగా మనం వాడుకుంటూ ఉంటే అవి ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వవు, పెరుగుతూ ఉండవు, మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటూ ఉంటుంది. ప్రికాషనరీగా కాకుండా జస్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే మేము పల్లేరు, ఈ పునర్నవ అంటే తెల్లగలిజేరు, ఈ మునగాకు, తర్వాత కొండపిండాకు, ఈ సహజంగా మేము చెప్తామండి, వాటిని ఉపయోగించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? లేదండి, అసలు కంప్లీట్ హెర్బల్ మెడికేషన్స్ ప్రిపరేషన్స్ అవి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమీ నోట్ అవ్వవు. అన్లెస్ ఏంటంటే ఇలా హైజీనిక్ మనం తీసుకుంటే, ప్రొక్యూర్ చేస్తే హైజీనిక్ ప్లేస్ల నుంచి ప్రొక్యూర్ చేసినవి అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే జనరల్ ఏంటంటే రోడ్ సైడ్ మనం ఏమైనా పిక్ చేసి అవి వాడుతూ ఉంటే ఏంటంటే వాటిలో మెటల్ అయాన్స్ కాంటెంట్స్ ఎక్కువ ఉంటాయి, లెడ్ కానీ మన పొల్యూషన్ వల్ల వెహికల్ ఎగ్జాస్ట్ నుంచి ఆ సెడిమెంట్స్ కూడా ఆ ప్లాంట్స్ ఫిల్ చేసుకుని, సో వాటిలో లెడ్ కాంటెంట్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ అవి సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తాయి. సో వెన్ యూ ప్రొక్యూర్ ఎ హెర్బ్ ఫ్రమ్ ఎ ఫ్రెష్ ప్లేస్ ఆర్ ఎ హైజీనిక్ ప్లేస్, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దాని పరంగా ఏమి ఉండవు. మీరు చెప్పిన మొక్కల్లో క్లీన్ చేసుకుని శుద్ధి చేసుకునే విధానంగా మనం తయారు చేసుకుని పొల్యూషన్కి దూరంగా పెరిగిన మొక్కలు కలెక్ట్ చేసుకోవాలి. నా పరంగా ఈ కొండపిండి అనేది సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు? లేదు, ఖచ్చితంగా అసలు అది చాలా మంచి దివ్య ఔషధం. యాక్చువల్లీ మేము వాడే ఔషధాల్లో కూడా మెయిన్ కంటెంట్ కొండపిండి ఆకు ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఈ చిట్కా వైద్యం కాకుండా ఆహార నియమాలు ఏ రకంగా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది, ఏవి తీసుకోకపోతే మంచిది? మెయిన్ కిడ్నీ స్టోన్స్ వచ్చి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయండి. సో కాల్షియం సప్లిమెంటేషన్స్ యాక్చువల్ చాలామంది కాల్షియం టాబ్లెట్లు ఎక్కువ వాడుతూ ఉంటారు, దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫార్మ్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు మీరు చూస్తే కేస్ హిస్టరీ ఎవరైతే కాల్షియం టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువ. అవి కాకుండా మనం ఆహారంలో పాలకూర, పాలు, పాల పదార్థాలు, నెక్స్ట్ ఇంకా మనం ఇవి కూడా కొన్ని పదార్థాలు కూడా వద్దనే చెప్తాము. కాల్షియం ఎక్కువ కంటెంట్స్ ఉన్నవన్నీ తీసుకోకుండా ఉండటమే మంచిదని చెప్తాము. తీసుకోవాల్సిన వాటి పదార్థాలను మనం చూసుకుంటే కనుక ఉలవలు, యాక్చువల్లీ ఉలవల కషాయం మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరైనా శుభ్రంగా ఉలవల కషాయం మనకి మంచి స్టోన్స్ మీద పనిచేస్తుంది. మీరు ఎలా విన్న కొండపిండి అవి చెప్పారు. నెక్స్ట్ అవి కాకుండా ఇంకేమేం చేయాలంటే క్వినోవా రైస్ యాక్చువల్లీ మనకి దొరుకుతుంది, క్వినోవా రైస్ అది కానీ పాత బియ్యం కానీ, నెక్స్ట్ మీరు కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ లేదంటే నిమ్మకాయ నీళ్ళు ఇవి తీసుకోవటం వల్ల కూడా చిన్న చిన్న గృహ వైద్యాల కింద మనకి కిడ్నీ స్టోన్స్ ఆ సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయి, కిడ్నీ స్టోన్స్ మీద పనిచేస్తాయి. ఇప్పుడు మనం సహజంగా శాస్త్రీయ ఔషధాల్లో ఏ ఔషధాలు ఉపయోగిస్తారు డాక్టర్ గారు? గోక్షురాది గుగ్గులు జనరల్లీ బాగా ఎక్కువ చెప్పేది చంద్రప్రభ ఒకటి, గోక్షురాది గుగ్గులు ఇవి బేసిక్ డ్రగ్స్. పునర్నవారిష్ట, పునర్నవాసవ ఇవన్నీ మనం బేసిక్ డ్రగ్స్ కింద ఇనీషియల్ స్టేజెస్లో పెడతాము. బేసిక్గా ఉన్న సైజ్ చిన్నదై ఉంటే బేసిక్ థింగ్స్ వీటితోనే క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏ శరీర తత్వం ఉన్నా సరే ఇప్పుడు మీరు చెప్పిన ప్రిస్క్రిప్షన్లో గోక్షురాది గుగ్గులు కానీ అంటే అతిమూత్రం ఎక్కువ వద్దంటారు కదా, దానివల్ల కూడా ఖచ్చితంగా అతిమూత్రం అవ్వాలండి. దానివల్ల పేషెంట్ వీక్ అవ్వటం కానీ నీరసం రావటం అలాంటివి ఏమి ఉండవు? లేదు, అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా మూత్రం కాంటెంట్ ఎక్కువైతేనే ఆ స్టోన్ ఫ్రీ ఫ్లోగా బయటికి రాగలుగుతుంది. ఎప్పుడైతే యూరిన్ కాంటెంట్ తగ్గుతుందో క్వాంటిటీ, యూరిన్ క్వాంటిటీ తగ్గినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం యూరిన్ వచ్చినప్పుడు మీకు ఎలా అయితే డ్రైన్ ఒకటి ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి, మనం ఫోర్స్ఫుల్గా వాటర్ ఫ్లష్ చేస్తాము, అప్పుడు డ్రైన్ క్లియర్ అవుతుంది. సేమ్ అలానే కిడ్నీ స్టోన్ ఎక్కడైనా అడ్డుపడినప్పుడు మనం ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఎక్కువ పంపిస్తేనే యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉంటేనే అది ఫ్రీ ఫ్లోగా బయటికి రాగలుగుతుంది కిడ్నీ స్టోన్ కూడా. చాలామంది పేషెంట్స్కి అండి కిడ్నీ స్టోన్కి బ్లాడర్ స్టోన్కి డిఫరెన్స్ తెలియదు, అంటే సిమ్టమ్స్ రెండు ఒకేలాగా ఉంటాయా లేకపోతే దానికి వేరు దీనికి వేరుగా ఉంటాయండి? బ్లాడర్ స్టోన్ యాక్చువల్లీ కిడ్నీ స్టోన్ కిడ్నీలో ఉండే కనుక పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉంటుందండి. బ్లాడర్లో యాక్చువల్లీ ఏంటంటే దానికి ఫ్రీ మూమెంట్కి ప్లేస్ ఉంటుంది స్టోన్కి. బ్లాడర్ ఈజ్ అన్ ఎంటీ స్పేస్ యాక్చువల్లీ. సో ఎంటీ స్పేస్ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఫ్రీ స్పేస్ ఉంటుంది, కొంచెం కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ ఉందో కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్టోన్కి అంత ఫ్రీ మూమెంట్ ఉండదు, టిష్యూ కూడా దగ్గరగా ఉంటుంది, సో డ్యామేజ్ కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు అలాగే కొంతమంది చెప్తుంటారండి నాకు కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళే ట్యూబ్లో స్టోన్స్ బ్లాక్ అయినాయి, ఆ సమస్య ఎలా ఉంటుందండి, దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాని పరిష్కారం మన ఆయుర్వేదంలో ఉందా? విఈజే క్యాలిక్యులస్ అంటామండి, వెసక్యూరిటర్ జంక్షన్ క్యాలిక్యులస్.
యాక్చువల్లీ అది అక్కడే బ్లాక్ అయి ఉండటం వల్ల ఏంటంటే ఒక కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ని కంప్లీట్గా అది బ్లాక్ చేసి ఉంచుతుంది. బట్ మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిన రేట్లు కూడా ఉన్నాయి. వీయూజే క్యాలిక్యులస్ కేసులు కూడా ఆయుర్వేదిక్లో సక్సెస్ అయినా ఉన్నాయి ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. 15 mm క్యాలిక్యులస్ వీయూజే క్యాలిక్యులస్ కేసు లాస్ట్ 2 weeks బ్యాక్ కూడా ట్రీట్ చేసాం, మంచిగా రిజల్ట్స్ ఉన్నాయి, అందులో డౌటే లేదు. చాలా సంతోషం డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ఈగల్ మీడియా ప్రేక్షకులకి అందించి ఈ కిడ్నీ సమస్యల వల్ల పరిష్కారాలు, దానికి ఎలా నియమాలు అన్నీ మీరు వివరంగా తెలియజేశారు, చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీకు మరి ఈగల్ మీడియా వాళ్ళకి కూడా హెల్త్ రిలేటెడ్ కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఈగల్ మీడియా. జనాల్లోకి ఆయుర్వేదం యాక్చువల్లీ మంచిగా తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ ఈగల్ మీడియా, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, మరో సమస్యకి మరో ఆయుర్వేద డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.